అందరు 90 వేసారా? నిజంగా 90 అయ్యారు అందరూ. నిజంగా 90 వేసుకుంటే సినిమాకి రాలి. కోటర్లైంది ఎవరు సినిమాకి రాకురి. నిజంగా హైలైట్ ఉంది సినిమా ఇది. మన శేఖర్ రెడ్డి గారు నిజంగా డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చారు. ఇటువంటి సినిమాలు ఇంకా ఇంకా రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. అండ్ సినిమా పరంగా వస్తే మాత్రం సూపర్ భయ. కార్తీక్ అన్న మాత్రం దుమ్ము లేవటేషన్ భయ. సినిమాలో ఆయన యాక్టింగ్, ఆయన ఎమోషనల్ చాలా బాగా యాక్ట్ చేసిండు. అండ్ హీరోయిన్ కూడా చాలా సింపుల్గా యాక్ట్ చేసింది. నిజంగా చాలా బాగుంది సినిమా. 90 ml టైటిల్కే డిఫరెంట్ టైటిల్ ఉంది అది. అండ్ రోల్ రైడర్ భయ్య చాలా బాగా సైడ్ రోల్ అండ్ ఫ్రంట్ రోల్గా చాలా బాగా యాక్ట్ చేసిండు. నిజంగా చాలా బాగుంది భయ్య సినిమా అయితే. దుమ్ము రావటేషన్ భయ్య. కార్తీక్ అన్నకు దండం భయ్య. మంచి క్యారెక్టర్ పడ్డాయి అబ్బా. రోల్ రైడర్ బాగా సింపాండు, పోస్టర్ని గుద్దాండు, మంచి ఫ్రెండ్ క్యారెక్టర్ దొరికేసింది. అలాగే హీరో కార్తికేయ అని బాగా చేశాడు, మంచి క్యారెక్టర్లు దొరికాయి అందరికి. సినిమా గొప్ప కిక్ వచ్చింది, డైలాగులు సూపర్గా ఉన్నాయి. హీరో ఇలా తంతాడు, హీరో విలన్ని విలన్ని అద్దాలలోంచి పడిపోతాడు అబ్బా. అద్దాలు పగిలిపోతాయి, పగిలిపోయి కింద పడిపోయి డొల్లేస్తుంటాడు విలన్కి. గట్టి దైలాన్ని ముక్కు గట్టి పగిలిపోయా విలన్కి. మంచి సీన్లు ఉన్నాయి. ముద్దు సీన్ ఉంటుంది హీరోయిన్తో, ఫుల్లు మందు కొట్టేద్ది. నేను ఎలాంటి ముద్దు సీన్ ఎప్పుడు చూడలే. హీరోయిన్ ఫుల్లు మందు కొట్టేద్ది, కొట్టించి ఒక ముద్ద ఎత్తుంది, సూపర్గా ఉంటుంది సినిమా సూపర్. ఎవరైనా మాకు బాగా నచ్చింది. కార్తిక్ గారు యాక్టింగ్ సూపర్. అసలు ఇప్పుడు ఇన్ని మూవీస్ చూసాం కదా, అన్నిటి పైన ఇంకా హైలైట్ అనిపిస్తుంది మాకైతే. మా గ్యాంగ్ లీడర్ చూసాము, దాని మీద ఇంకా హైలైట్. అసలు యాక్టింగ్ సూపర్. అసలు ఇంకా మాకు కామెడీ ఇంకా చాలా బాగుంది. అలీ గారు, మన ఇంకా అతను కాలకేయ గారు, ప్రభాకర్ గారు, చాలా బాగుంది. మ్యూజిక్ గారికి మంచి టేస్ట్ ఉన్న మంచి బూస్ట్ ఉన్నటువంటి అంశాలు చాలానే ఉన్నాయి. సో ఈ చిత్రంలో బ్యాక్గ్రౌండ్ లొకేషన్స్ ఎక్కడ నాన్ స్టాప్ బోర్ లేదు. ఈ స్టోరీ తీసుకున్నటువంటి 90 ml అన్నటువంటి మనకి ద్రవ పదార్థం గుర్తొస్తుంది. అదే కొన్ని లెంత్లు కొలిచేటప్పుడు మనం ఫీట్లు లెక్క కొలుస్తాము, కొన్ని హైట్లు కొలిచేటప్పుడు ఫీట్లు లెంత్ ఇటన్నిటి కొలిచే అంశాలు కొన్ని ఉన్నాయి కాబట్టి. సో ఈ టోటల్ సూత్రంగా ఈ సాయిధ కార్తీక్ గారికి ఇస్తాం ప్లస్ అనే చెప్పుకోవచ్చు. సో అశోక్ శేఖర్ రెడ్డి గారికి మన రోల్ రైడర్ చేశారు, ఇందులో క్యారెక్టర్ అహాలీ గారు చేశారు, ఇంకా రావు రమేష్ గారు చేశారు. సో బ్యాక్గ్రౌండ్ లొకేషన్స్ ఉన్నట్టు కూడా హైలైట్ అని చెప్పుకోవచ్చు. కానీ సో ఈ శేఖర్ రెడ్డి గారు మనకి జానీ మాస్టర్ గారు చేసినటువంటి అంశాలు కూడా శేఖర్ రెడ్డి గారు ఈ చిత్రాన్ని హ్యాండిల్ చేయడం అనేది హైలైట్. సో ఇంకొక అంశం చెప్పుకోవాలి. ఇక్కడ నేను సాదా సేదా మనిషిని, నాకు కూడా ఒక చిన్న పాత్ర పోషించి పాత్ర ఇచ్చినందుకు నేను చాలా శేఖర్ రెడ్డి గారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రొడ్యూసర్ అశోక్ రెడ్డి గారికి కూడా నా వాళ్ళ పాదాలకు నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడే 90 ml కార్తికేయ 90 ml మూవీ చూశాను. సినిమా పక్కన పెడితే కార్తికేయ యాక్టింగ్ బాగానే ఇంప్రూవ్ చేశాడు. ఇంకా అదే కార్తికేయ యాక్టింగ్ బాగానే ఇంప్రూవ్ అయ్యాడు భయ్య. ఫైట్స్ బాగున్నాయి, డ్యాన్స్ బాగుంది, స్క్రీన్ ప్లే నాకు నచ్చలేదు, సీన్స్ కూడా బాగాలేదు, వరస్ట్ కామెడీ, టైమింగ్ లేదు, విలన్స్ని కరెక్ట్ యూజ్ చేసుకోలేదు, నెగిటివ్ రోల్స్ని. సపోర్టింగ్ రోల్స్ వచ్చాడు కదా రోల్ రైడర్, ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది, సెకండ్ హాఫ్ ఇంకొకటి ఉన్నాడు, ఆడెవడో పేరు ఆలీ ఉన్నాడు, ఆలీ బాగానే చేశాడు. ఆలీ అది వెల్ నోన్ యాక్టర్ కదా, బాగానే చేస్తాడు. కరెక్ట్ కంటెంట్ ఇచ్చే రైటర్ డైరెక్టర్ ఉంటే ఇంకా బాగుంది అనిపించింది. నేనైతే ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను మూవీకి, ఆ ఎక్స్పెక్టేషన్స్ని బీట్ చేయలేదు. నేను ఇచ్చే రేటింగ్ 2.5 భయ్య. టాలీవుడ్కు మరో డాన్సర్ దొరికింది ఈ సినిమాతో. కార్తికేయ టాలీవుడ్లో ఎక్సలెంట్ డాన్స్ ఆఫ్టర్ అల్లు అర్జున్ తారక్ అయిన తర్వాత కార్తికేయ పేరు. అండ్ 2019కి ఇయర్ ఆఫ్ ద ఎండింగ్, ఎంఎస్ ధోని 6 కొట్టిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ. లవ్ ట్రాక్ ఎక్సలెంట్, కామెడీ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఎక్కడ తగ్గలేదు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, మ్యూజికల్ మాస్ అంతా, ఓవరాల్గా డైరెక్షన్ కూడా సూపర్ ఉందండి. మళ్ళీ రేపు ఫ్యామిలీతో వస్తున్నాను. సినిమా ఎక్సలెంట్, 2019 బ్లాక్ బస్టర్ హిట్ మూవీ. హైలైట్ మూవీ మామూలుగా లేదు, 90 ml చూడండి, ఎక్సలెంట్. చిచా మా కృష్ణ చిచాతో ఇలా సినిమాకి వచ్చిన బొజ్జా కామెడీ హైలైట్. 90 ml ప్రతి ఒక్కరు కూడా చూడాలి, మంచి ఎంటర్టైన్ మూవీ, ఎక్సలెంట్ డ్యాన్సు, సూపర్.